हेलो गाइस, वेलकम टू तेलुगु पॉपकॉर्न। मूवी स्टार्ट चेसे मुंदु मीकु गनुक वीडियो नच्चिनट्लयिते प्लीज लाइक चेयंडी। मरिन्नि वीडियोल कोसम चैनल नि सब्स्क्राइब चेसुकोंडी। मूवी स्टार्ट अवगाने डैना नि चूस्तामु। डैना तननु क्षमिंचमनि तन हस्बेंड कि ओक लेटर रास्तू उंटुंदी। डैना तन हस्बेंड कि एंदुकु क्षमापणलु अडुगुतुंदो तेलुसुकोवडानिकि स्टोरी वारं मुंदु फ्लैशबैक लोकि वेल्तुंदी। ఒక రోజు డైనా తన హస్బెండ్ అయిన పాలుతో ఒక పార్టీకి వెళ్తుంది। అక్కడికి డైనా సిస్టర్ నాదియా కూడా వస్తుంది। అక్కడ అందరూ డాన్స్ చేస్తూ ఉంటారు। అప్పుడు అల్ఫెన్సో అనే వ్యక్తి కూడా డైనా దగ్గరికి వచ్చి మనం డాన్స్ చేద్దామా అని అడుగుతాడు। అందుకు డైనా కూడా ఓకే అంటుంది। తర్వాత వారిద్దరూ కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు। అప్పుడు ఆ వ్యక్తి డాన్స్ చేస్తూ డైనాని టచ్ చేస్తూ ఉంటాడు। డైనాకి ఆ టచ్చింగ్స్ నచ్చుతాయి। ఇంకా అతను టచ్ చేస్తుంటే ఎంజాయ్ చేస్తుంది। వీరిద్దరూ డాన్స్ ని పాలు చూస్తాడు। వెంటనే డైనా వాష్రూమ్ కి వెళ్తుంది। ఆమె వెనకాలే అల్ఫెన్సో కూడా వెళ్తాడు। వాష్రూమ్ లో వారు బ్యాటింగ్ కి రెడీ అవ్వగానే పాలుకి డైనాపై అనుమానంతో వాష్రూమ్ దగ్గరికి వస్తాడు। అప్పుడు అల్ఫెన్సో వాష్రూమ్ డోర్ వెనకాల దాక్కుంటాడు। అప్పుడు పాలు మనం ఇంటికి వెళ్దాం పదా అని డైనాని అక్కడి నుండి తీసుకొని వెళ్తాడు। యాక్చువల్ గా గత కొన్ని నెలలుగా పాలు అండ్ డైనా మధ్య బెడ్ రిలేషన్ సరిగ్గా లేదు। పాలు ఇంతకు ముందులాగా రొమాంటిక్ గా లేడు। అందువల్లే డైనా ఇలా చేస్తుంది। ఇంటికి వెళ్తుండగా పాలు డైనాతో నీతో డాన్స్ చేసిన వ్యక్తి ఎవరు అని అడుగుతాడు। అప్పుడు డైనా అతని పేరు అల్ఫెన్సో, నాకు అతనితో డాన్స్ చేయడం చాలా నచ్చింది అని చెప్తుంది। వెంటనే పాలు నీకు అంతగా నచ్చితే అతనితోనే ఇంటిమేట్ అవ్వకపోయావు అని అంటాడు। డైనా నేను అందుకోసమే వాష్రూమ్ కి వెళ్ళాను కదా, కానీ నువ్వు వచ్చి డిస్టర్బ్ చేశావు అంటుంది। అప్పుడు పాలు వాష్రూమ్ లో నువ్వు తప్ప వేరే వారు లేరు కదా అంటాడు। అప్పుడు డైనా నువ్వు వచ్చినప్పుడు అల్ఫెన్సో డోర్ పక్కన దాక్కున్నాడు అని చెప్తుంది। డైనా చెప్పిన విషయాలేమి పాలు నమ్మడు। ఆమె తనని ఆట పట్టించడానికి అలా అబద్ధాలు చెప్తుంది అనుకుంటాడు। డైనా అలా మాట్లాడడం వల్ల పాలుకి మూడ్ వస్తుంది। కార్ ని పక్కన ఆపేసి వారిద్దరు కార్లోనే ఇంటిమేట్ అవుతారు। నెక్స్ట్ డే మార్నింగ్ డైనా పాలు బ్యాట్ కి గుడ్ మార్నింగ్ చెప్పి తన జాబ్ కి బయలుదేరుతుంది। ఆమె వెళ్తున్న బస్ లో చాలా ఎక్కువ మంది ఉంటారు। వారందరూ డైనాని టచ్ చేస్తూ ఉంటారు। డైనా అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది। తర్వాత ఆమె ఒక అండర్ గార్మెంట్ స్టోర్ కి వెళ్తుంది। అక్కడే డైనా పనిచేస్తుంది। అదే స్టోర్ లో లేలో అనే అమ్మాయి కూడా పనిచేస్తుంది। కొద్దిసేపటి తర్వాత వారి బాస్ సెల్వియా అక్కడికి వచ్చి లేలోని తన రూమ్ కి తీసుకెళ్లి ఆమెతో బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు। ఇదంతా డైనా అండ్ ఆమెతో పనిచేసే మరొక వ్యక్తి చూస్తూ ఉంటారు। తర్వాత డైనా లేలోతో, నువ్వు సెల్వియాతో ఎలా ఇంటిమేట్ అయ్యావు, అతను చూడడానికి కూడా అంత అట్రాక్ట్ గా ఉండడు కదా అంటుంది। అప్పుడు లేలో, అట్రాక్ట్ గా లేకపోయినా పర్లేదు, అతని పర్ఫార్మెన్స్ నాకు నచ్చుతుంది అని చెప్తుంది। అంతలోనే సెల్వియా వారి దగ్గరికి వచ్చి, నీ సిస్టర్ నాదియా నిన్ను కలవడానికి వచ్చింది అని చెప్తాడు। నాదియా డైనాతో, వెనిస్ లో ఉన్న మన ఆంటీ ఎమ్మా చనిపోయింది, అందుకు నువ్వు ఆమె ఫినరల్ కి వెళ్ళాలి అని చెప్తుంది। డైనా నువ్వు వెళ్ళొచ్చు కదా అని నాదియాతో అంటుంది। నాదియా, నేను వెళ్ళలేను, ఎందుకంటే నా జిమ్ ని చూసుకోవాలి అని చెప్తుంది। అందుకు డైనా, నేను కూడా నా వర్క్ ని వదిలి వెళ్ళలేను, నాకు లీవ్ దొరకడం చాలా కష్టమని చెప్తుంది। అప్పుడు సెల్వియా, ఏం పర్లేదు, నువ్వు మీ ఆంటీ ఫ్యూనరల్ కి వెళ్ళవచ్చు, నేను పర్మిషన్ ఇస్తున్నా అని డైనాని టచ్ చేస్తూ చెప్తాడు। అప్పుడు నాదియా కూడా, నువ్వేం టెన్షన్ పడకు, నీ హస్బెండ్ ని నేను చూసుకుంటా అని చెప్తుంది। ఆ రోజు నైట్ పాలు డైనాతో ఇంటిమేట్ అవ్వాలనుకుంటాడు, ఎందుకంటే మార్నింగ్ డైనా వెనిస్ కి వెళ్ళిపోతుంది కాబట్టి। కానీ పాలుకి స్టార్టింగ్ ట్రబుల్ ఉంది, అందువల్ల అతని బ్యాట్ లేవదు। అందుకని అతను టీవీలో డాక్టర్ ఎరోటిక్ మూవీ ప్లే చేస్తాడు। అప్పుడు పాలు డైనాతో, నువ్వు ఆ అమ్మాయి ప్లేస్ లో ఉంటే ఆ డాక్టర్ తో ఇంటిమేట్ అవుతావా అని అడుగుతాడు। అందుకు ఆమె, డాక్టర్ యంగుగా ఉంటే ఇంటిమేట్ అవుతా, ఓల్డ్ అయితే అవ్వను అని చెప్తుంది। ఇది విన్న పాలు ఎక్సైట్ అవుతాడు। తర్వాత వారిద్దరు బెడ్ ని ఊపేస్తారు। నెక్స్ట్ డే డైనా తన ఆంటీ ఫ్యూనరల్ కి అటెండ్ అవుతుంది। ఫ్యూనరల్ అయిపోయిన తర్వాత ఒక గ్యాదరింగ్ లో డైనా యొక్క ఆంటీ ఒక అపార్ట్మెంట్ ని తన పేరుపై రిజిస్టర్ చేసిందని తెలుస్తుంది। అందుకు డైనా చాలా సంతోషపడుతుంది। అక్కడే మార్కో అనే వ్యక్తి డైనాని అదే పనిగా చూస్తూ ఉంటాడు। అది చూసిన డైనా మార్కోని తన ఇంటికి కాఫీ తాగడానికి ఇన్వైట్ చేస్తుంది। అప్పుడు మార్కో గర్ల్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి, ఈ రోజు నైట్ నువ్వు నాతో డిన్నర్ కి వస్తానని చెప్పావు కదా అంటుంది। అందుకు మార్కో నైట్ డిన్నర్ వరకు వచ్చేస్తానని తన గర్ల్ ఫ్రెండ్ కి చెప్తాడు।
యాక్చువల్గా వారిద్దరూ కాఫీ వంకతో ఇంటిమేట్ అవ్వాలనుకుంటున్నారు. వారిద్దరూ ఆపుకోలేక బయట రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత డైనా ఇదంతా బయట వద్దు, నా అపార్ట్మెంట్కి వెళ్దాం పదా అని చెప్తుంది. అంతలోనే చీకటి పడడంతో మార్కో తర్వాత కలుద్దామని చెప్పి తన గర్ల్ ఫ్రెండ్ అరేంజ్ చేసిన డిన్నర్ కి వెళ్తాడు. తర్వాత డైనా తన ఆంటీ అపార్ట్మెంట్ కి వెళ్తుంది. అక్కడ డైనాకి తన ఆంటీ వేరే వారితో గడిపిన ఫోటోస్ దొరుకుతాయి. అవి చూసిన డైనా చాలా ఎక్సైట్ అయిపోతుంది. అప్పుడే ఆమెకి అల్ఫెన్సో గుర్తుకొస్తాడు. అతను కూడా వెనిస్ లోనే ఉంటున్నాడు. వెంటనే డైనా అల్ఫెన్సోకి కాల్ చేసి నేను వెనిస్ లోనే ఉన్నాను, మనిద్దరం కలుద్దాం రా అని చెప్తుంది. అప్పుడు అల్ఫెన్సో నువ్వు నా ఇంటికి రా, మనిద్దరం ఎంజాయ్ చేద్దామని చెప్తాడు. తర్వాత డైనా అల్ఫెన్సో చెప్పిన అడ్రస్కి వెళ్ళిపోతుంది. అక్కడ అల్ఫెన్సో డైనా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. డైనా రాగానే ఆమెని అతని రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. తర్వాత వారిద్దరూ ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే డైనా ప్యాలు దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్యాలుతో నేను వెనిస్లో మార్కోతో రొమాన్స్ చేశా, ఇంకా అల్ఫెన్సోతో ఎలా ఇంటిమేట్ అయ్యిందో చెప్తూ ఉంటుంది. ఎప్పటిలాగే ప్యాలు ఇవన్నీ అబద్ధాలే అనుకుంటాడు. తనని ఎగ్జైట్ చేయడానికి డైనా ఇలా అబద్ధాలు చెప్తుంది అనుకుంటాడు. కానీ ప్యాలు డైనా మెడపై చూడగా అక్కడ ఒక లవ్ బైట్ ఉంటుంది. అది చూసిన ప్యాలు ఇంతవరకు డైనా చెప్పిన మాటలన్నీ నిజమని అర్థమవుతుంది. అతనికి చాలా కోపం వస్తుంది. నన్ను కాకుండా వేరే వారితో పడుకుంటావా అని డైనాని కొడతాడు. నెక్స్ట్ డే డైనా జరిగిన విషయమంతా తన సిస్టర్ నాదియాకి చెప్తుంది. అప్పుడు నాదియా జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు నువ్వు ప్యాలుని వదిలేసి మరొక జీవితాన్ని వెతుక్కో అని చెప్తుంది. అందుకు డైనా, లేదు, నాకు ప్యాలునే కావాలి, నేను అతన్ని చాలా ప్రేమిస్తున్నాను, నేను వేరే వారితో గడిపింది కేవలం నా కోరికల వల్లే, ప్యాలుపై ప్రేమ లేక కాదు అని చెప్తుంది. అప్పుడు నాదియా, సరే నేను ఒకసారి ప్యాలుతో మాట్లాడి మీ ఇద్దరు ప్యాచప్ అయ్యేలా చూస్తాను అని చెప్తుంది. ఆ తర్వాత నాదియా ప్యాలు దగ్గరికి వెళ్తుంది. యాక్చువల్గా నాదియాకి ప్యాలు అంటే ఎప్పటి నుండో చాలా ఇష్టం. ఇదే సరైన సమయం అనుకుని నాదియా తన అందంతో ప్యాలుని అట్రాక్ట్ చేస్తుంది. ఇక ఇంటిమేట్ అయ్యేలోపే ప్యాలుకి డైనా గుర్తుకు వచ్చి నాదియాని నెట్టేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్తాడు. ప్యాలు ఇంకా డైనాని ప్రేమిస్తున్నాడని మనకి అర్థమవుతుంది. ప్యాలు తనని ఇగ్నోర్ చేసినందుకు కోపంతో నాదియా ప్యాలు గురించి డైనాకి నెగిటివ్గా చెప్తుంది. తర్వాత నాదియా డైనా వారి ఫ్రెండ్ ఒక అవుట్డోర్ పార్టీకి వెళ్తారు. ఆ పార్టీలో అమ్మాయిలు అబ్బాయిలు నేకడ్గా డ్యాన్స్ చేస్తూ ఉంటారు, మరికొంతమంది ఇంటిమేట్ అవుతూ ఉంటారు. డైనా అక్కడున్న బార్ టెండర్ దగ్గరికి వెళ్ళి ఒక డ్రింక్ని అడుగుతుంది. అప్పుడు ఆ బార్ టెండర్ ఆ డ్రింక్లో ఒక మత్తు పదార్థం కలుపుతాడు. ఆ డ్రింక్ తాగిన డైనాకి బాగా కిక్కెక్కుతుంది. ఆ మత్తులో డైనా ఒక అబ్బాయిని పక్కకు తీసుకెళ్లి అతనితో ఇంటిమేట్ అవుతుంది. ఆ తర్వాత డైనా పార్టీలో నలుగురు వ్యక్తులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ నలుగురు డైనాని టచ్ చేస్తూ ఉంటారు. అప్పుడు డైనా ప్యాలుకి కాల్ చేసి, నేను ఇక్కడ పార్టీలో నలుగురితో ఎంజాయ్ చేస్తూ ఉన్నాను, నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను, నన్ను ఇంత సంతోషంగా ఉంచడం నీ వల్ల కాదు అని చెప్తుంది. తర్వాత మూవీ స్టార్టింగ్ సీన్ ని చూపిస్తారు. మత్తు దిగిన తర్వాత నిన్న నైట్ జరిగిన దానికి డైనా రియలైజ్ అవుతుంది. అందుకోసమే ఆమె ప్యాలుకి తనని క్షమించమని లెటర్ రాస్తుంది. మరోవైపు ప్యాలు డైనా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే డైనా తన జాబ్కి వెళ్ళిపోతుంది. అక్కడ సెల్వియా డైనా డల్గా ఉండడాన్ని చూసి ఏమైందని అడుగుతాడు. అప్పుడు డైనా జరిగిన విషయమంతా సెల్వియాకి చెప్తుంది. ఇది విన్న సెల్వియా డైనాని ఓదార్చడానికి తన రూమ్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ సెల్వియా డైనాతో మాట్లాడుతూ తన టచింగ్స్తో డైనాని ఎగ్జైట్ చేస్తాడు. డైనా కూడా సెల్వియాతో కలవడానికి రెడీ అవుతుంది. అప్పుడే ప్యాలు అక్కడికి వచ్చి హారన్ కొడతాడు. వెంటనే డైనా ప్యాలు దగ్గరికి వెళ్ళి తను చేసిన తప్పులన్నింటికి సారీ చెప్తుంది. ప్యాలు కూడా డైనాని క్షమిస్తాడు. డైనా ప్యాలుతో మరొకసారి నేను ఇలాంటి పనులు చేయనని ప్రామిస్ చేస్తుంది. ఆ తర్వాత వారిద్దరూ ఇంటికెళ్ళి ఇంటిమేట్ అవుతారు. ఇలా ఈ మూవీ ముగుస్తుంది.